కృష్ణా జిల్లా కంచికర్ల మండలం కంచికర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి దశలో ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాక్సినేషన్ టీకాను వేశారు. ఈ సందర్భంగా పెండియాల గ్రామ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ జెస్సీ లివింగ్ ఫెయిత్ మాట్లాడుతూ, పెండియాల గ్రామ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన 27 మంది ఆరోగ్య సిబ్బందికి కంచికచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని తెలిపారు. వాక్సిన్ వేయించుకునే వారందరూ చాలా సంతోషంగా ఉన్నారని, వాక్సిన్ వేయించుకున్న వారందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఇంటికి వెళ్లారని స్పష్టం చేశారు. త్వరలోనే మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ పామతి నవీన్, గాదంశెట్టి శ్రావణ్ కుమార్, కీలం దీప్తి, ఎంఆర్ఓ వి రాజకుమారి, ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. డాక్టర్ జెస్సీ లివింగ్ కంచికచర్ల మండలం పెళ్ళి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఈరోజు ఇక్కడ 16వ తారీఖు జనవరి నెల 2021న కంచికచర్ల పిహెచ్సిలో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈరోజు మా పెళ్ళిల పిహెచ్సి నుంచి 27 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా మేము వ్యాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, మీ శరీరంలో ఏమనిపిస్తుందండి? పెయిన్లెస్ అండి, నొప్పి అయితే ఏమి లేదు. శరీరంలో ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది ఏమీ అనిపించట్లేదు. మీరు వ్యాక్సిన్ చేయించుకున్నారు కదా, మీలో ఏమనిపిస్తుందండి? వేయించుకున్న తర్వాత నొప్పి కూడా ఏమి లేదండి, తర్వాత అంత బాగానే ఉందండి. మీకు ఎలా ఉందండి? ఏమి లేదండి, పెయిన్ కూడా ఏమి లేదు, శరీరంలో కూడా ఎలాంటి హార్ట్ ఏమి లేదు, బాగానే ఉంది. మీకు ఎలా ఉందండి? వ్యాక్సిన్ అంటే మేము భయపడ్డాం, కానీ వ్యాక్సిన్ చేసుకోవడం వల్ల ఎలాంటి నొప్పి లేదు, ఎలాంటి టెన్షన్ కూడా లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? టెన్షన్ లేదు, చక్కగా ఉంది. మీకు ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి, వ్యాక్సిన్ వేయించుకున్నాను కానీ ఇప్పటివరకు ఎటువంటి భయం లేదు, టెన్షన్ లేదు, ఎటువంటి ఇది లేదండి. అందరూ వేయించుకోవచ్చు వ్యాక్సిన్. మీకు ఎలా ఉంది మేడం? బాగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, నొప్పి కూడా అనిపించట్లేదు.